నమస్కారం సార్ నమస్కారం మీరు పెళ్ళిళ్ళు జరిపించే రిజిస్ట్రార్ మీ ఇంట్లో నా వల్ల ఓ పెళ్లి జరిపించాలని ఉద్దేశంతో వచ్చాను ఈ ఫోటో చూడండి हेलो वरे वरे रुद्रमूर्ति कृष्ण नाड़ा रॉन्ग नंबर सर अयो कृष्ण के लेडु वाल नानगर फोन चेसर इपड़े एम चेयली रॉन्ग नंबर हेलो एंटी रॉन्ग नंबर हेल्तुंदी मन बड़के ट्राई चेस्तुन्नट्टुंदे हेलो पट्टुपड़े लोगा कापड़ तीराले हेलो कृष्ण अक्कड नमस्कार अम्मा ओक फोन चेसुकोच्चा अदंता इप्पुडु कुदरदु पापा ऊळ्ळो एवरैना वच्ची इक्कड फोन चेसुकोच्चु पक्किंटम्मनि नेनु ओक फोन चेसुकोकूडदा कोंचेम वेट चेय एंडी सर नंबर दोरकलेदा ननु ट्राई चेसि चूडमंटारा नादि चाला लकी हैंड वेंटने दोरुकुतुंदि ओक चांस इच्चि चूडंडि नंबर एंटि चेप्पंडि 0423 6644 बैलदेरा रावा నీకు పిల్లని చూశాం అందమైన అమ్మాయి మహాలక్ష్మిలా ఉంటుంది ఇంట్లో అందరికి నచ్చింది చూస్తే నీకు నచ్చుతుంది నచ్చటం ఏంటి నచ్చి తీరాలి సరే నాన్న నేను వచ్చేస్తాను అన్న వెంటనే వచ్చేస్తాను గాయత్రి మా నాన్న నీతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసే లెవెల్కి తెచ్చావా నేనే లేటా వచ్చేస్తానా वैलिन वे लेवल की डेवलप अय्यावा नीकेला पक्किंट अम्मा नेर्पिंचिंदी कृष्ण अम्मा एक्कडुंदो करेक्ट गा वेतुक्कुंटू वच्चावे अम्मा అమ్మాయి చాలా అందంగా ఉంది కదా అదేం ప్రశ్నరా మన కుటుంబ సెలక్షన్ ఎప్పుడు తప్పైంది గనక మన కుటుంబ సెలక్షన్ ఆ తన కళ్ళే ప్లస్ పాయింట్ కదా ఏ నా కోడలు కలర్ కూడా సూపరే అది సరేగానే ఈ ఫోటో తీరిక చూసుకో ఫోటోనా మీ నాన్న సెలక్షన్ మా అందరికీ బాగా నచ్చింది 5 గంటలకి పెళ్లి చూపులకు వెళ్ళాలి ఎందుకు వచ్చి రెడీ అవ్ త్వరగా गायत्री टाइम इंका बैलदेर अम्मा इंटर फोन फोन पशुपल्लम पट्टी अम्मा अवसरा तपले చూడండి రిజిస్ట్రార్ ఆఫీసర్ కదా అని ఈ పెళ్లి సింపుల్ గా జరిపిద్దాం అనుకుంటే కుదరదు మా ముచ్చట కోసం ఈ పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నా వెళ్ళి అమ్మాయిని తీసురా అలాగేనండి चूड़ा
अबाईदू मैं चूडा కానీ నేను మాత్రం నా గాయత్రితో కలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను। అదిగో తనే నేను ప్రేమించిన గాయత్రి। మేము ఇద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం। కానీ మా నాన్నగారు మాత్రం లవ్ అంటే పిచ్చని అబద్ధమనే అపోహలోనే ఉన్నారు। ప్రేమ ఎంత పవిత్రమైందనే విషయం అర్థమయ్యేలా చేసి आयने मम्मी आशीर्वद्द मैं पोरा नाटन तरह आयन की मनस कलव अंदे खचिंग द निर्णय वाल एवर मन कष्ट मिम्मली कष्ट चाचा नी पवित्र प्रेम को नी हेल्प संतोष का नुन खचित पिलवाली। थैंक यू। मन अम्मा इंक स्कूल रेदा चोटा लेटेमोते मर्याद क्लोज सतोष चुका लागे आंटी अंकल नीके दूर बस लवण्य मन बस मेवर चूड़ा वाल मन गुरी चेपेस्टर आ तर मन इधर बतकल इंको किलोमीटर अगर मैं फ्रेंड्स जीप तो वेटर मैं स्वीट आड़ रहा लवण्य प्लीज लवण्य इदली पारी पोड़ चाल तपू सर नी वैसे दाने वैसे पाप पसपि कदा पसपि वैस रेदे ओनी वैसी कनक इतमे का ऊरे दाटे
నా మీద తనకంత లవ్. దీని పేరు లవ్ కాదు, ఇన్ఫాక్చుయేషన్. నువ్వు ఇన్ఫాక్చుయేషన్ అనుకో, లేదా రివెంజ్ అనుకో. వీళ్ళ అబ్బకు చెరగొట్టడం అంటే మహా ఇష్టం. అది ఊళ్ళో వాళ్ళ ప్రేమ అయినా సరే, పెళ్ళి అయినా సరే. ఇప్పుడు ఫస్ట్ టైం వాడుకుతున్న చెరగొట్టుకుపోతున్నాను. పెళ్లి కాకుండా కడుపు చేసి అర్థం కాలేదా? పుస్తకాలు మూసే పాపతో సంకలో బిడ్డను మోయిస్తాను. మాలాంటి ప్రేమికుల్ని విడదీశానని సంతోషపడ్డారు చూడు, వాడు ఈ రోజు తలెత్తుకోలేక చావాలి. నేనున్నంత వరకు అది జరగదు. నువ్వేంటే ఆ రుద్రమూర్తికి సపోర్టా? అవునరా, సపోర్టే. నీలాంటి పోకరి విధవల నుంచి అమ్మాయిల్ని కాపాడడానికి ఊరికి ఒక రుద్రమూర్తి కావాలరా? రే, ప్రేమికుల్ని వేరు చేస్తున్నాడు అని అరుస్తున్నావే. కన్న తల్లి తండ్రి, తోడ పుట్టిన అన్న చెల్లెలు, ఇలా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రేమనే పేరుతో ఒక అమ్మాయిని వేరు చేస్తున్నారే, ఇది ఏ విధంగా న్యాయం? నీది నిజమైన ప్రేమ అయితే ఎవరు ఎదురించినా పోరాడి కలవాలి. కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగం చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్కి వచ్చే ప్రతి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని పోరాడుతున్నారే, అటువంటి ఆయనకి అవమానం జరగడానికి నే ఒప్పుకోను. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నావుగా రామ. వెళ్దా. పదహారేళ్ల పిల్లతో ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను, ఇప్పుడు 20 ఏళ్ల పిల్ల బోనస్ గా వచ్చింది. ఒక చూపు వదిలేయండి. దీన్ని పెద్దలు చేశారంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా భావించే మీ పరువు పోతుంది. క్షమించి వదిలేస్తే ఈ గొడవ ఇంతటితో పోతుంది. మీ జీవితం దారబోసి ఎందరో అమ్మాయిల జీవితాల్ని కాపాడారు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీకే తెలియకుండా తప్పు జరిగింది. మీరు కాపాడిన వాళ్ళ తల్లిదండ్రుల బ్లెస్సింగ్సే ఇప్పుడు మీ అమ్మాయిని కాపాడాయి. తనను క్షమించండి అంకల్. నా రాజీనామా లెటర్. నేను కలెక్టర్తో ఫోన్లో మాట్లాడతాను. ఏమిటండి ఇది? నేను రాజీనామా చేసింది ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. నమస్కారం సార్. హలో, గుడ్ మార్నింగ్ తాత, ఎలా ఉన్నారు? ఓ, చదివేది ఏంటి, హిందువా? చదివేవాడు కూడా హిందువే. ఆంటీ, 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 అరే రే, ఇది పట్టుకోండి తాత. ఏంటి ఆంటీ, ఇంత లక్షణంగా ఉన్న మీ మొహంలో బొట్టు లేదేంటి? బొట్టు పెట్టుకోండి, తీసుకోండి ఆంటీ. ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నారు. నేను వస్తుంటానే వచ్చిన పని ఏంటో మర్చిపోయాను. వీణాను కష్టపడి బాగు చేసి తీసుకొచ్చాను. సరిగ్గా ఉందో లేదో మీరే వాయించి చూసుకోండి. సంసారం తప్ప సంగీతం గురించి ఆలోచించే టైం ఎక్కడుందా మీకు? వీణ వాయించాలన్నా, విమర్శలు రాయాలన్నా మా తమ్ముడికే చెల్లింది. అవును బాబు, సంగీతము సంతోషము తాండవమాడుతుండే ఇల్లు బాబు ఇది. సంగీత కచేరీలు చేసే వాళ్ళందరూ ఆయన విమర్శలో వాళ్ళని మెచ్చుకుంటూ రాశారంటే అదే తమ సంగీత జీవితానికి ఆఖరి మెట్టుగా భావించేవారు. అబ్బోయ్, పాటలో జీవం లేదు, స్వరప్రయోగం సరిగ్గా లేదు, నిన్ను నువ్వు చంపుకో. నిన్ను ఎవ్వరూ అడగరు, కానీ సంగీతాన్ని చంపద్దు. అది అడగడానికి ఈ వెంకటాచలం ఉన్నాడు. రేపు ఉదయం పేపర్ చూడు, నీ తలరాతే మారిపోతుంది. ఈ రోజు ఆయన పెన్ను నీ సంగీతానికి ఫుల్ స్టాప్ పెడుతుంది. ఎంత పని చేసేవారు ఇన్నాళ్ళు. ఈ వెంకటచలానికి మంచి విమర్శకుడని పేరుండే, నాకు హంతకుడని పేరు తెచ్చిపెట్టేవు కదరా పాపండి. విమర్శ అనే పేరుతో మా కుటుంబాన్ని ఇలా సర్వనాశం చేసావు కదయ్యా, ఇప్పుడు తృప్తిగా ఉందా? తృప్తిగా ఉందా? అసలు విమర్శ చేయడానికి నువ్వెవరు?
చేతకొచ్చినట్టు రాసి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న మహాపాపి నువ్వు బాగుపడవు. లేదమ్మ నేను మాట్లాడుకో, ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడకు, వెళ్ళు వెళ్ళు బయటికి వెళ్ళు. నీ రాతల వల్ల ఇంకా ఎన్ని కుటుంబాలు ఎంత మంది పిల్లలు అనాథలు అవుతారో తెలియలేదు. తన వల్ల ఒక కుటుంబానికి ద్రోహం జరిగిందనే బాధలోంచి ఈ రోజు వరకు బయటపడలేక అనుక్షణం చిత్రమని అనుభవిస్తున్నారు బాబు. ఆ రోజు నుంచి ఈయన రాయడం మానేశారు. ఈ ఇంటి సంతోషం ప్రశాంతత అన్ని పోయాయి. ఆంటీ, మీలా సంప్రదాయం ఆచారం ఉన్నవాళ్ళు ఎవరినైనా వాకిట్లోంచి మాట్లాడి పంపించేస్తారు, కానీ రౌడీగా పరిచయమైన నన్ను మీలో ఒకటిగా భావించి మీ బాధ నాతో పంచుకున్నారు. ఇక మీద మీ సంతోషమే నా సంతోషం. అవును, ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారు? నా మనవడు కృష్ణకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టి ఉయ్యాల కట్టడానికి ఆ తల్లి అనుగ్రహించింది. నువ్వేదో సంబంధం చూసావు, కానీ ఆ అమ్మాయికి అదృష్టం లేదు. మేము వేరే అమ్మాయిని చూసాం. అవును, మేము వేరే అమ్మాయిని చూసాం. అత్తయ్య, వేరే అమ్మాయి అన్నారు, ఎవరు అమ్మాయి? అదిగో ఆ అమ్మాయి. అలాగా, మేం కూడా ఆ అమ్మాయి అనుకున్నాం. సారీ. ఏంటమ్మా, ఏదన్నా మొక్కుకున్నావా? అవును, విడిపోయిన మా అమ్మ నాన్న మళ్ళీ కలవాలని ప్రదక్షిణలు చేస్తున్నాను. మేము మా అబ్బాయికి వెంటనే పెళ్లి చేయాలని అనుకుంటున్నావమ్మా. అయ్యయ్యో, బాల్య వివాహానికి చట్టం ఒప్పుకోదండి, వీడు చాలా చిన్న పిల్లాడుగా. అయ్యో, వాడి కాదమ్మా, మా అబ్బాయికి. ఓ, మీకు అబ్బాయి ఉన్నాడు కదా, నేను సరిగా గమనించలేదు. ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా యాపిల్ పండులా ఉంటాడు. పెళ్లి చూపులకు వెళ్తే ఆ అమ్మాయి కూడా వద్దని చెప్పిందే, ఆ భయ. నన్నేం చేయమంటారు? అది వాడికి నిన్నిచ్చి చేద్దాం అనుకుంటున్నాం. కృష్ణ, అదేనమ్మా వాడి పేరు? నేను దేవుణ్ణి తలుచుకున్నాను. ఏంటండి మీరు చిన్న పిల్లను నాతో ఇవ్వని మాట్లాడుతున్నారు? పెద్దవాళ్ళతోనే మాట్లాడాలి. నువ్వు ఒప్పుకుంటేనే కదమ్మా మీ నాన్నతో మాట్లాడటం. ఆయన అసలే తలతెక్క మనిషి. ఏమ్మా, వేళతో మాట్లాడి నీకు. డాడీ, పెళ్లి విషయాలు నీతో ఏదో మాట్లాడాలట. నా పెళ్లి గురించి మాట్లాడడానికి వీళ్ళెవరు? ఇంతకు ముందు చెరగొట్టింది కూడా వీళ్ళే కదా. నీ పెళ్లి కాదు, నా పెళ్లి గురించి డాడీ. నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వాళ్ళకేమిటి అవసరం? ఏంటండి ఇది, పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటారు. నేనన్నీ మర్చిపోయాను మీ అమ్మాయి కోసం. మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలి. స్టూపిడ్ ఫెలోస్, నా కూతురు పెళ్లి గురించి ఎన్నెన్ని కలగంటున్నానో మీకేం తెలుసు? మీ వెధవ కుటుంబంతో సంబంధమా? అబ్బా, నా కూతురు అందం ఏమిటి, తెలివి ఏమిటి? చీకేసిన మావి టంకలా దరిద్రంగా ఉంటే వీడు కొడుకునా నా అల్లుడుగా చేసుకునేది? డాడీ, పాడైపోయిన మృదంగాలకి వయలెన్స్ కి మాట్లేసేవాడా నా అల్లుడు? ఆపండి. అమ్మాయి, నీకు పేరైతో చెప్పి పెళ్లి కొడుకును కుదిర్చానమ్మా, ఫోటో కూడా తీసుకొచ్చాను చూడు. ఏంటిది గోలా, నువ్వు నా పెళ్లి గురించి మాట్లాడడానికి? అలా రా దారికి, నువ్వు ఎవరివో అందరికీ చెప్పు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీ అంతటా మీరే నన్ను కోడలుగా స్వీకరించాలని ఇలా చేశాను. సారీ అంకుల్. తల్లి, నువ్వు మా ఇంటికి వచ్చావే, ఆ రోజే తెలిసింది నువ్వేదో ప్లాన్తో వచ్చావు అని. కానీ అది అందరికీ తెలియాలి కదా, అందుకే చూడు, వీళ్ళు నిన్ను కోడలుగా అంగీకరిస్తారో లేదో గాని నిన్ను నా బిడ్డలాగా చూసుకుంటున్నాను. ఈ ఫోటో చూడు. రుద్ర, ప్రేమించుకున్నా పెద్దవాళ్ళని ఒప్పించడానికి కష్టపడుతున్నారు, వాళ్ళని కాదనకండి. పెళ్ళైన తర్వాత కాదు, ఇప్పటి నుంచే ఈ మా ఇంట్లోనే ఉంటుంది మా కోడలిగా.